వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సంసిద్ధులైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన వారు పండితులు పూజ్యులు శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు. వారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో సరికొత్త సంకీర్తనలకు, అంటే వెలుగులోకి రానటువంటి ఎన్నో అన్నమయ్య సంకీర్తనలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సంగీత దర్శకులు శ్రీ వాసురావు గారికి స్వాగతం. రామాచారి గారు స్వాగతం మీకు. జోసుపట్ల గారు ధన్యవాదాలు, స్వాగతం. మధుకర్ గారు స్వాగతం. కార్యక్రమానికి అన్నమాచార్యులు వారి సంకీర్తనలు పాడుతున్నంతసేపు వాద్య సహకారంతో మనల్ని అలరిస్తున్న రసజ్ఞులైన వాద్యకారులకి కార్యక్రమానికి స్వాగతం. భక్తిగా శ్రద్ధగా ప్రతి కీర్తనను ఆలపిస్తూ ఆద్యంతం కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్న గాయనీ గాయకులు కార్యక్రమానికి విచ్చేశారు, సాదర స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీర్వాణి గారిని కోరుతున్నాను. సునీత, ఈ సంచికలో స్వరకర్తలను ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా జోసిభట్ల గారికి నువ్వు ధన్యవాదాలు అని అన్న ఎందుకన్నావు నాకు తెలియలేదు, కాబట్టి ఆయన కనిపెట్టిన ఈ ప్రతి రాగానికి ఒక మిశ్ర అని చెప్పి యాడ్ చేసే సంప్రదాయం ప్రకారం నువ్వు ఏదైనా ఒక మిశ్ర రాగంలో ఒక కీర్తన ప్రారంభించి నువ్వు ఆలపించి ఈ సంగీత సంచికని మొదలుపెట్టు. బాగా గుర్తించారు సార్, నేను పాడబోయేది కూడా మిశ్ర భూప్రాగంలో ఉండటం వల్ల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయటం అయింది. ఈ సంచికలో ఆ ప్రత్యేకమైనటువంటి సంకీర్తన ఎంచుకున్నాను కాబట్టి నాగేశ్వర నాయుడు గారు స్వరరచన చేయగా మిశ్ర భూప్లో చేయబడ్డ ఈతడఖిలంబునకు ఈశ్వరుండై అనే అతి చక్కటి సంకీర్తన. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన ఈశ్వరుండే సకల భూతములలోన తాపుదలు వాడితడు. జలధి కన్యాపాంగ వెలుగుచునున్న కజ్జనంబితడు, జలధి కన్యాపాంగ లలితే క్షణములో కలసి వెలు
వేసవి కాలంలోని గ్రీష్మతాపం శరీరాన్ని వేడెక్కిస్తుంది, సరసమైన ఆలోచనలను కట్టడి చేస్తుంది. అయితే శృంగారదేవుడైన శ్రీవెంకటేశ్వరుడు ప్రకృతిలోని వస్తువులతో, ప్రకృతికి ప్రతిరూపాలైన అమ్మవార్లతో కలిసి వేసవికాలంలో సాగించిన వేడుక గురించి ఇప్పుడు మనం వినబోతున్న ఈ సంకీర్తన విశదీకరిస్తుంది. మానవుల అనుభవాలను దేవతామూర్తులకు అన్వయిస్తూ రాయడంలో సిద్ధాస్తులు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులవారు. ఈ అద్భుతమైన శృంగార సంకీర్తనకు స్వరాలందించిన వారు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం ద్విజావంతి, గానం శ్రీమతి శ్రీనిధి. సంగీ కాలమున
వాసులవారు నాన్నగారు ఇదే రాగంలో మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అన్నారు. ఇక్కడ తోడొకరుండిన అదే భాగ్యం అదే స్వర్గం అయినప్పుడు ఇక్కడ ఇద్దరున్నారు, తోడు ఇద్దరుండిన శ్రీసతి భూసతి చేరిక అంటే ఇద్దరుంటే అది మహాభాగ్యం మహాస్వర్గం మహాస్వర్గం అంటే అదే వైకుంఠం అని మీరు భావించి చేశారో ఏంటో మరి రాగంలో నాకు మాత్రం అలా అనిపించింది. ఇక ఆవు అంబానును మేక మేమే అనును శ్రీనిధి బాగా పాడును. చాలా సహజమైన విషయం అన్నట్టుగా చెప్పారు శ్రీనిధి బాగా పాడును అని, బాగా పాడేవమ్మా నిజంగానే. ఈ పాట వింటుంటే నాకు సాలూరి వారి వీణ పాటే అలా ఏదో వింటున్నట్టు అనుభూతి కలిగింది. రాజేశ్వరరావు గారి పాట చాలా మంచి బాణి. ఇందులో మహానుభావుడు వేసవి కాలంలో ఉభయ దేవేరులతోనూ వెంకటేశ్వర స్వామి ఆనందించిన వైనం చాలా అందంగా చాలా సుకుమారంగా చెప్పాడు అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల వారి భావుకతకు ఇది ఒక గొప్ప ఉదాహరణగా నిలిచే కీర్తన. అసలు తిరుపతి మీద చల్లగా ఉంటుంది, తిరుపతి కొండ మీద హాయిగా చల్లగానే ఉంటుంది ఎంత వేసవి కాలమైనా. కానీ ఆ చల్లదనం చాలలేదు, ఇంకా ఎక్కువ చల్లదనాన్ని స్వామివారికి అందించాడు అన్నమాచార్యులు వారు. సరే, ఈ చంద్రకాంతపు మణులు ఇవన్నీ సాహిత్యంలో కనపడతాయి, మనకి లోకంలో ఎక్కడా కనపడవు. అవి వెన్నెల తగిలితే ఆ చంద్రకాంతపు మణులు స్రవిస్తాయిట, సూర్యకాంతపు మణులకి సూర్యకిరణం తగిలితే ప్రజ్వలిస్తాయిట, ఇలాంటివన్నీ ఏవో చెబుతారు. ఉండే ఉంటాయి ప్రకృతిలో, ఎన్నైనా ఉన్నాయి మనకి అన్నీ తెలుసును గనక నా కౌలు వర్ణన చేశారు. ఇక్కడ కురువేరు చప్పరం పందిరి, అందులో వట్టివేళ్ల తడికెలు, అందులో చెంగలువుల మేలుకట్లు, చేమంతి చేమరులు విసిరేటువంటి చేమంతి పూలతో చేమరులు విసిరేటువంటి చెలికత్తెలు. ఇంకెంతకంటే చల్లదనానికి మేళవింపు ఉండదేమో అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఆయనే చెప్పాడు, పన్నీటి తిత్తులపై మంచు జల్లుతున్నాయట, తామర నూలి ఒలువ కట్టారటండి. ఎంత గొప్ప భావనండి ఇది! తామరతూడులో ఉండే తెల్లని దారాలు తీసి దానితో వస్త్రముడికి ఆ వస్త్రాలు కట్టుకున్నారట విరహతాపం చల్లారటానికి. వేసవితాపం ఇది, విరహతాపం కాదు, ఎందుకంటే ఉభయ దేవేరులు సన్నిధిలోనే ఉన్నారు కాబట్టి. అంచేత వన్నె తామర నూలి ఒలువ కట్టి, చాలా సుకుమారమైన భావుకత. మరి అలాంటి వెంకటేశ్వర స్వామితో ఉభయ దేవేరులు మొత్తం ముగ్గురు ఆ వేసవి కాలంలో ఆనందంగా గడిపారు అని అన్నమాచార్యుల వారి భావుకతకు ఒక్కసారి మనమందరం నీరాజనాలు పలుకుతూ చాలా మంచి పాట బాగా పాడేవమ్మా సంతోషం. సారస్వతానికి సంగీతానికి సమున్నత రంగస్థలం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం.
నారా ఈ పాటి వారమింతే మంకుదన నేల మా మాట వినరాదా మంకుదన నేల మా మాట వినరాదా మేలు మేలు ఇదే బుద్ధి మెలతలకెల్లాను నీ లీలలన్నీయు మాకు నేరుపగవే తారక బ్రహ్మమంత్రము తారై ఉన్నాడు రాముడు దారుణిలో చెలు అందే దశరథరా పట్టాభిషేకం.